ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జిహ్నుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ నానాజీ పట్నాయక్. ఈరోజు మనము వార ఫలితాల్లో 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా అవబోతుంది, అదేవిధంగా మనం వార ఫలితాలు కానీ ఏదైనా చెప్పుకునేటప్పుడు మన జన్మజాతకంలో పర్సనల్ చార్ట్ గురించి ఏమిటనేటువంటిది ఆఖరిలో చెప్తాను. బట్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మేషరాశిలో రాహువు శుక్రుడు సంచరిస్తున్నారు, వృషభంలో రవిబుధులు, తులారాశిలో కేతువు, అదేవిధంగా కుంభంలో వక్రించినటువంటి శని మరియు మీనరాశిలో కుజుడు, అదేవిధంగా గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఇక చంద్రుడు కనుక చూసుకున్నట్లయితే మనకి తులారాశి నుంచి మకరం వరకు సంచరిస్తాడు, అంటే 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ యొక్క గ్రహస్థితి ఉంది. అయితే ఇందులో ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహానికి ముందు వెనకున్నటువంటి దీన్ని బట్టి మీకు రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఈ రకంగా ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫలితాలు చెప్తుంది, నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మీ అందరికీ కూడా ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా కలగాలని కోరుకుంటూ మొదలు పెడదాం. ఇక కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే 12వ తేదీ ప్రత్యేకంగా మీరు ఏదైనా భూమి, గృహము మరియు ఏదైనా ఒక నేర్చుకోవడానికి కొన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ ఉంటాం, కొన్ని ట్యూషన్స్కి కానీ లేనట్లయితే సంథింగ్ ఏదైనా ఒక కోర్సెస్లో జాయిన్ అవుతూ ఉంటాం. ఆ యొక్క అంశాల్లో 12వ తేదీ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో జాయిన్ అవ్వడానికి పెద్దగా సంశయించాల్సిన పని లేదు, బాగా సపోర్ట్ చేస్తుంది. కానీ అలౌకికమైనటువంటివి లౌకికమైనవి రెండు ఉంటాయి, కాబట్టి లౌకిక సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినవి, ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించినవి, ఏదైనా నేర్చుకునే విషయాల్లో, కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆ రోజు కాస్త మీకు మానసికంగా కొంతవరకు కొన్ని విషయాలని స్థిరపరచుకునేటువంటి స్థితిలో ఉండవలసి వస్తూ ఉంటుంది. మానసికంగా నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఈ స్థితిలో ఉంటారు 12వ తేదీ మీరు. ఇక 13, 14 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కాస్త లాంగ్ జర్నీస్, హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసేటువంటి కొంత ప్రయత్నాలు, బ్యాంకింగ్ మరియు గురువుల నుంచి తండ్రి నుంచి కొంత సపోర్ట్ రావడము, ఇటువంటి సూచనలు మీకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా 15, 16 తేదీలు కనుక గమనించినట్లయితే ఈ యొక్క రోజులు మీకు ప్రత్యేకంగా ఏంటంటే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి చాలా చక్కగా ఫలిస్తుంది. మరియు 17, 18 తారీఖులు కనుక తీసుకున్నట్లయితే అంటే ఈ వారం మొత్తం ఒకటి ఏంటంటే ఆఖరి 4 రోజులు అంటే ఆల్మోస్ట్ మీకు 15, 16, 17, 18 తారీఖులు మీకు ఉద్యోగ అవకాశాలు, కొత్త అవకాశాలు రావడానికి చాలా చక్కగా ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా ఫైనాన్స్ విషయంలో ఈ వారం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడా కూడా ఆ సరళే ఏమవుతుందిలే అనేటువంటి భావనలో ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ 2వ స్థానాధి లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా కనుక డీల్ చేయగలిగితే డబ్బులు వస్తాయి. అది బ్యాంక్ నుంచి కానివ్వండి, తండ్రి నుంచి కానివ్వండి, జాగ్రత్తగా అంటే ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి సమయం బాగున్నప్పుడు జాగ్రత్తగా ఉంటే ఆ సమయం బాగుండడం ద్వారా 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకోగలుగుతాము, సమయం బాగాలేనప్పుడు అజాగ్రత్తగా ఉండడం వల్ల పోగొట్టుకుంటాం. కాబట్టి సమయం బాగుంది, ఇక్కడ కొంచెం అలర్ట్గా ఉండండి. మీకు వచ్చే కాంట్రాక్ట్స్ కావచ్చు, మీకు వచ్చేటువంటి ఏ అవకాశాన్నైనా సరే అందిపుచ్చుకునేటువంటి దీంట్లో మీరు ఉండండి, ఖచ్చితంగా ఇక్కడ మీకు మంచి ఫలితాలు వస్తాయి, ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త వివాహ సంబంధించిన ప్రయత్నాలు కాస్త ఎక్కువగా చేయాల్సిన స్థితి వస్తూ ఉంటుంది. మధ్యవర్తుల ద్వారా, బంధువర్గం ద్వారా మీకు రావాల్సినటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో కొంచెం వారి ద్వారా అనవసరంగా ఈ సంబంధం ఇబ్బంది అయింది, మరలా వాళ్ళు రిటర్న్ వస్తే బాగున్ను అనుకునేటువంటి దీంట్లో ఉంటూ ఉంటారు. బట్ కొన్ని సంబంధాలు వెనక్కి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమంది అంటే మీ పూర్వీకులు లేకపోతే మీ యొక్క బంధువర్గంలో ముసలి వాళ్ళ వల్ల అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ కలగ చేసుకోవడం వల్ల కొంతవరకు మీకు ఆ యొక్క సంబంధాలు తిరిగి రావడం ఇటువంటివి సూచిస్తున్నాయి.
అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో భూ సంబంధించినటువంటి విషయాల్లోని ఆల్రెడీ కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం వాటి మూలంగా కొంతవరకు ధన సంబంధించినటువంటివి లేనట్లయితే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేద్దామనేటువంటి ఆలోచన, ఏదైనా కొత్త కోర్సెస్ చేద్దామనే ఆలోచన మిమ్మల్ని మాటమాటికి చేయాలనేటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క ఇక్కడ ఎలా ఉందంటే గ్రహస్థితి భూమి కొనాలనిపిస్తూ ఉంటుంది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క మాసం, ఈ యొక్క వారంలో ప్రత్యేకంగా ఏదైనా కోర్స్ చేయాలనిపిస్తూ ఉంటుంది. కాకపోతే స్థితి ఏమో అనుకూలించదు, ఆలోచనలేమో వాటి మీద ఉంటూ ఉంటాయి. అయితే ఈ ఆలోచనలు అనుకూలించాలి, ఎక్కడ ఆకుండా చేయాలి అంటే మీరు గణపతి ఆరాధన చేస్తూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త మంత్ర సాధనలు చేయడానికి ఈ యొక్క వారం మీకు పరిపూర్ణంగా అనుకూలిస్తుంది. కొత్త ఐడియాస్ ఏమైనా సరే మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని ఎటువంటి సందేహం లేదు. రుణాలు లభించడానికి కూడా చాలా చక్కటి, ముఖ్యంగా బ్యాంక్ నుంచి రుణాలు లభించడానికి చాలా చక్కటి కాంబినేషన్స్ ఉన్నాయి. ఇక్కడ రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఇన్ని రోజులు ప్రయత్నం చేస్తూ ఇప్పుడు ఎందుకో సడన్గా ఇప్పుడప్పుడే వద్దులే తర్వాత చూద్దాంలే అనేటువంటి చిన్న ప్రయత్నం ఎక్కువ చేసేస్తున్న, ఎంత ప్రయత్నం చేసినా మనకు ముందుకు రావట్లేదు అనే కొంత దీంట్లో ఉంటారు. కానీ ప్రయత్నం ఆపకుండా చేయండి ఇక్కడ. ఎందుకంటే ఈ వక్రించినటువంటి శని సప్తమంలోకి మళ్ళీ సేమ్ యాజిటి తన స్థానంలోకి తను వచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే వివాహ సంబంధించిన విషయాల్లో ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే క్లియర్ అయ్యేటువంటి యోగం కనబడుతుంది. కొత్త ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి, ఎందుకంటే ఇక్కడ రెండవ స్థానంలో లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్స్ రావడానికి చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. ప్రమోషన్స్, ఉద్యోగ అవకాశాలు, మీరు చేసేటువంటి బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి ఇక్కడ చూసుకున్నట్లయితే. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా చేయండి, మీకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మీకు చక్కగా కలిసి వచ్చేటువంటి యోగం కనిపిస్తుంది. ఇక మీరు చేయాల్సినటువంటి దేవత ఆరాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుతూ శని రాహు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఆ గ్రహ అనుగ్రహం ద్వారా మీ యొక్క పనులు ముందుకు సాగుతాయి. ఇప్పటి వరకు మనం ఏవైతే ఫలితాలు చెప్పుకున్నామో ఇవి గోచార ఫలితాలు అంటారు వీటిని. వీటికంటే కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు. అవి ఎలా తెలుస్తాయండి అంటే మీ యొక్క తేదీ, అంటే మీరు ఎప్పుడు ఏ తారీఖును జన్మించారో, తారీఖు, నెల, సంవత్సరము, అదేవిధంగా మీరు పుట్టినటువంటి ప్రదేశము, మీరు పుట్టిన సమయం, వీటిని తీసుకొని మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం ఉంది, ద్వాదశ లగ్నాల్లో ఏ లగ్నం ఉంది, అదేవిధంగా మీరు జన్మించినప్పుడు ఉన్న గ్రహస్థితి ఏంటి, లగ్నం నుంచి రెండో స్థానంలో ఎవరున్నారు, మూడులో ఎవరున్నారు, నాలుగులో ఎవరున్నారు అనేటువంటి దాన్ని తీసుకొని మీరు జన్మించినప్పటి నుంచి ఉన్నటువంటి దశలు క్యాల్కులేషన్ వేసి మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ ఏంటి, ప్రస్తుతం ఏ యోగంలో ఉన్నారు, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి గ్రహస్థితి ఎంతవరకు తోడ్పడుతుంది, ఆ యొక్క గ్రహస్థితి మరింత చక్కగా మీకు ఫలితాలు ఇవ్వాలంటే మీరు ఏ దేవత ఆరాధన చేసుకొని, ఏ గ్రహ ఆరాధన చేసుకొని, ఎటువంటి దానం ఇచ్చుకుంటే మీ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అప్పుడే పుట్టిన శిశువుకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు, వాటిని ఎలా తగ్గించుకోవాలి, లేదా పిల్లలు చదవకపోతే ఆ చదువు అనేటువంటిది ముందుకు సాగాలంటే ఏం చేయాలి, వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది. అదేవిధంగా మరికొంతమందికి భూ సంబంధించిన వివాదాలు, ఆస్తి సంబంధించిన వివాదాలు ఉంటూ ఉంటాయి. మరికొంతమందికి వ్యాపారం చేస్తుంటారు కానీ లాభాలు రావు, అంటే అప్పుడున్న గ్రహస్థితి వాళ్ళకి తోడ్పడదు సరిగ్గా. అదేవిధంగా మరికొంతమందికి ఎలా ఉంటుందంటే వివాహం అవ్వదు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే అవ్వదు. ఎందుకు అవ్వటం లేదు అంటే వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏ రూపంలో అక్కడ ఇబ్బంది పెడుతూ ఉంది, దాన్ని ఏ రకంగా అంటే ఏ దేవత ఆరాధన చేసుకుంటూ నిత్యము చిన్న చిన్న రెమెడీస్తో, అంటే మీరు అమ్మవారిని కనుక పరిపూర్ణంగా నమ్మి ఒక్క నామస్మరణ చేసుకోవడం ద్వారా కూడా మీరు ఆ యొక్క గ్రహస్థితిలో ఉన్నటువంటి దోషాన్ని తగ్గించుకొని యోగాన్ని పొందవచ్చు అనేటువంటి మన జన్మజాతకంలో ఉంటాయి. అందరూ ఏమనుకుంటారంటే ఏదో పెద్దది ఏదో చేస్తేనే కానీ మన జీవితాలు మారవేమో అనుకుంటారు, అలా ఎక్కడా లేదండి. ఇది కలియుగము, కలియుగంలో కేవలం నామస్మరణ ద్వారా మనం మన యొక్క బాధల నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా సంతానం కలగరు కొంతమందికి, ఆకస్మిక సంఘటనలు జరుగుతుంటాయి, చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎదుగుదల ఉండదు లేదా ఉద్యోగం రాదు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలో అర్థం కాదు, ఇలాంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ, మరి నా జన్మజాతకంలో ఇవన్నీ ఉండేటట్టయితే ఈ గోచార ఫలితాలు ఏమిటి అని. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా జాతకం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి
జన్మజాతకము అంటే ఇది మన పర్సనల్ చార్ట్, ఎవరికి అది ఇండివిజువల్గా ఉంటుంది, ఎవరికి వారికి ఇండివిజువల్ జన్మ జాతకాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళు ఓన్గా చేసుకున్నటువంటి కర్మలు, ఒక గొప్ప కర్మ చేశాము నెక్స్ట్ జన్మలో చాలా గొప్ప వంశంలోని గొప్ప స్థితిలోని గొప్ప ఆలోచనలతోని జన్మిస్తాడు మనిషి. పాపకర్మలు చేసేవాడు తత్సంబంధంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ రకంగా ఎవరి పర్సనల్ చార్ట్ వాళ్ళకి డిజైన్ చేయబడుతుంది మన కర్మల ఆధారంగా, ఆ యొక్క గ్రహాల యొక్క స్థితి ఆ రకంగా పడుతూ ఉంటుంది, తద్వారా మనం అనుభవిస్తూ ఉంటాం. మరి ఇక్కడ ఈ గోచారం అనేటువంటిది ఏమిటి అంటే, జన్మజాతకం అనే మన ఆస్ట్రాలజీ అనేటువంటి రెండు రకాలుగా ఉంది, గోచారము మన జన్మజాతకము. గోచారం అంటే ఇప్పుడు తిరుగుతున్న గ్రహస్థితి, ఇప్పుడున్నటువంటి సమయం సూచిస్తూ ఉంటుంది, ఇప్పుడున్న వాతావరణాన్ని, ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఇప్పుడున్నటువంటి కండిషన్ ఎలా ఉంది. ఎలా అయితే మనిషి జీవితంలో రెండు రకాలుగా ఉంటుందో, అంటే ఎలాగా అతను అతని ప్రయత్నాలు, అతని ప్రయత్నానికి మార్కెట్ ఎలా ఉంది, ఒక బిజినెస్ చేసే వ్యక్తికి ఆ బిజినెస్ ప్రోడక్ట్కి సంబంధించిన మార్కెట్ ఉందా, లేదా మార్కెట్ని క్రియేట్ చేసి అమ్మాల్సి వస్తుంది ఆ ప్రోడక్ట్. అదేవిధంగా ఒక బయటికి వెళ్ళాలంటే నువ్వు కారుతో ఆరోగ్యంగా, కారులో పెట్రోల్, కారు చక్కగా ఉన్నప్పటికీ నువ్వు బయటికి వెళ్ళడానికి ట్రాఫిక్ బాగా జామ్ అయి ఉందా, ట్రాఫిక్ ఫ్రీగా ఉందా, లేకపోతే ఇంకొక మార్గం ద్వారా వెళ్లాల్సిన పరిస్థితి ఉందా. ఎలా అయితే మనము పర్సనల్గా ఎంత ప్రయత్నం చేస్తున్న బయట ఉన్న వాతావరణము, బయట ఉన్నటువంటి కండిషన్స్, బయట సొసైటీలో ఉన్నటువంటి కొన్ని కొన్ని అడ్డంకులు ఎలా అయితే మనం అధిగమించి వెళ్లాల్సి రావడమో, లేకపోతే అవి సపోర్ట్ చేయడమో జరిగినప్పుడు మనం ఎలా ఆగిపోతూ ఉంటామో, లేదా సపోర్ట్ చేసినప్పుడు మనం ఎంత చక్కగా ముందుకు వెళ్తామో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఈ యొక్క జన్మజాతకము, గోచారము, ఈ రెండు కూడా కనెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకే మనం ఈ గోచార సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుంటూ దానికి సంబంధించిన పరిహారం చేసుకుంటూ ఉంటాం. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక రూట్లో ట్రాఫిక్ జామ్ ఉందని తెలిసింది, మనం నెట్లో మనకి లొకేషన్ షేర్ అంటే మనకి వెళ్ళే మార్గాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మార్గంలో ట్రాఫిక్ లేదన్నప్పుడు అటు తిప్పుకొని ఎలా వెళ్ళిపోతామో, గోచారంలో కూడా ఏంటంటే ఈ గ్రహస్థితి సరిగ్గా లేదు అన్నప్పుడు ఈ యొక్క పరిహార మార్గం చేసుకోవడం ద్వారా ముందుకు వెళ్ళవచ్చు. ఆ రకంగా మన యొక్క గ్రహస్థితిని, గోచారాన్ని తెలుసుకుంటూ మీరు ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము, ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.